ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ నెల 12 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు 2 సెషన్స్లో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్స్లో డీఎస్సీ పరీక్షలను నిర్వహించి ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనుంది ప్రభుత్వం. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి విధుల్లో చేరనున్నారు. 2024 డీఎస్సీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనుంది. ఈ మెగా డీఎస్సీలోని మొత్తం పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలతో ప్రక్రియ ముగుస్తుంది. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు విద్యపై ఖర్చు చేసిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. డిజిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా, లేదా తాత్కాలిక సెలవు పెట్టినా, మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం, లేదా ఈవెన్ 1 డే 2 డేస్ సెలవు లీవ్ పెట్టినా సరే, వెంటనే మండలంలో ఉన్న టీచర్లు, పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలతో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో 12 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్స్లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31న ప్రాథమిక కీ విడుదలవుతుందని, ఏప్రిల్ 1న కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని, ఆ వెంటనే ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఈ నెల 8 నుంచి టెట్ ప్రక్రియ నోటిఫికేషన్తో ప్రారంభమవుతుంది. ఈ నెల 8 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. 19న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27 నుంచి మార్చి 9 లోపు 2 సెషన్స్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాల స్వీకరణకు మార్చి 11 వరకు అవకాశం ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు వెలువడతాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఏపీ విద్యాశాఖ.